सो चाला मंदी अयिते अडुगुतुन्नारंडी सो बेसिक मन की श्रीदेवी ड्रामा कंपनी लो स्पेशल प्रोग्राम अयिते डिजाइन चेशारु कदा सुधीर रश्मिलकु संबंधिंचि स्पेशल डेडिकेटेड एपिसोड उंडालनि चेप्पेसि इक्कड ओक एपिसोड अयिते तीसुकुरावडं जरिगिंदि सो दानिकि संबंधिंचिन प्रोमोनि इप्पुडु सोशल मीडियालो रकरकालुगा अयिते रत्स मोदलवुतुंदन्नमाट सो बेसिक गा सुधीर रश्मिल गुरिंचि प्रति ओक्करिकि कूडा तेलिसिंदे काबट्टि अंड अदे विधंगा वाळ्ळिद्दर्दि ओक एपिसोड उंटे रेटिंग्स कूडा हाई लेवल उंटायनि चेप्पेसि भाविंचिंदि काबट्टि इक्कड अक्का बाव एक्कड अनि चेप्पेसि श्रीदेवी ड्रामा कंपनी लो स्पेशल एपिसोड అయితే తీసుకురావడం జరిగిందండి మనకి నెక్స్ట్ వీక్ అన్నమాట అది సో బేసిక్ గా దానికి సంబంధించి మనకి ఇక్కడ అందులో ప్రోమోలో చూపించిన విధంగా రష్మి గారు బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నట్టు అండ్ అదే విధంగా నాకు పెళ్లి కుదిరింది అని చెప్పేసి అంటూ అండ్ అదే విధంగా 9 సంవత్సరాల నుంచి మీరు అడుగుతున్న ప్రశ్నకి ఈ రోజు నేను సమాధానం చెప్తున్నా అని చెప్పేసి రష్మి గారు అంటం జరిగింది అండ్ అదే విధంగా అందులో బావయ్య ఇస్ కమింగ్ దేర్ అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగిందన్నమాట సో బేసిక్ గా దానికి సంబంధించి బావ అనేసరికి ఇక్కడ సుధీర్ అన్నే కదా సో మరి సుధీర్ అన్న వస్తున్నారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతూనే ఉన్నారండి సో దీనికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది సో ఇంకా అడుగుతూనే ఉన్నారు సో వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను సో బేసిక్ గా సుధీర్ అన్న రష్మి గారి ఇద్దరి కూడా పక్కపక్కన లేకపోయినప్పటికీ కూడా దూరంగా ఉన్న సో వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ సెట్ చేస్తూనే ఉంటారండి సో ఆల్రెడీ రష్మి గారు అన్నారు సో బేసిక్ గా మనసులకి డిస్టెన్స్ కి సంబంధమే లేదు ఎక్కడ ఉన్నా గానీ కలిసే ఉంటాం అని చెప్పేసి అన్నారు కదా సో ఆ మాట కారణంగానే మనకి ఇక్కడ నెక్స్ట్ వీక్ సంబంధించి అక్క బావ ఎక్కడాలో మనకి సుధీర్ అన్న లేకపోయినప్పటికీ కూడా ఆయన జ్ఞాపకాలతో ఒక ఎపిసోడ్ చేయడం అనేది నిజంగా చాలా గ్రేట్ అండి సో బేసిక్ గా ఆడియన్స్ అలా కనెక్ట్ అయ్యారు కాబట్టి సుధీర్ అన్న లేకపోయినా గానీ కేవలం రష్మి గారికి సుధీర్ అన్నకి జస్ట్ ఒక కాంబినేషన్ మాత్రమే సెట్ చేయడం జరిగిందన్నమాట సో ఆల్రెడీ ఆ టైటిల్ లోనే ఉంది అక్క బావ ఎక్కడ అని చెప్పేసి సో బావ వేరే దగ్గర ఉన్నారు కాబట్టి సో దానికి అనుగుణంగానే మొత్తం కూడా స్కిట్ నైతే ప్రజెంట్ చేస్తుంటారన్నమాట సో బేసిక్ గా దీనికి సంబంధించి అందరూ కూడా అడుగుతున్నారు సో వాళ్ళందరికీ ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటాను ఎందుకంటే ప్రోమో ఎండింగ్ లో మీరు చూసుకున్నట్లయితే రష్మి గారు కన్నీరు కారుస్తున్నారు ఒక ఏవిని చూపించి సో వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎలా సెట్ అయింది ఎలాంటి ఒక పర్ఫార్మెన్స్ చేశారు అనేది అక్కడ చూపించడం జరిగింది కాబట్టి రష్మి గారు కూడా కన్నీళ్లు కార్చడం జరిగిందన్నమాట సో ఇది మ్యాటర్ దీంతో మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చిందనుకుంటాను జై హింద్ జై సుధీర్ అన్న